हेलो फ्रेंड्स, इवाला వినాయకుడికి ఇష్టమయ్యే బెల్లం పాయసంతో మీ ముందరికి వచ్చింది మీ లైవ్ ఛానల్. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. కేజీ గోధుమ పిండి నూడిల్స్ చేసుకోవడానికి, బెల్లము ఒక కేజీ, కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఒక 50 గ్రామ్స్, పలుకులు, ఇది వాటర్ మిలన్ సీడ్స్, పంపిన్ సీడ్స్ ఇది ఆప్షనల్, 6 ఇలైచీలు, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, వాటర్ పిండి తడుపుకోవడానికి కావలసినంత. ఇది నూడిల్స్ మిషన్ అండి. నూడిల్స్ చేసుకోవడానికి పిండి పూర్తిగా తడుపుకోకుండా ఒక 200 గ్రామ్స్ పక్కకు పెట్టుకొని మిగతాది తడుపుకుందామండి. చూడండి, పిండి మెత్తగా తడిపేసుకున్నాము, పొడి పిండి కూడా పక్కకు పెట్టేసుకున్నాము. చూడండి, ఇప్పుడు ఇది నూడిల్స్ మిషన్. మనము దీనికి సన్నని జాలి వాడుతున్నాము, ఈ సైజ్ జాలి వాడుతున్నామండి. ఒకసారి చూడండి, సన్నగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి పిండి తీసుకొని ముద్దలా చేసి దాంట్లో పెట్టేద్దామండి. ఆ తర్వాత దాన్ని క్లోజ్ చేద్దాము పైన క్యాప్తోని. క్యాప్ పెట్టేశాం కదండి, పైనుంచి తిప్పుతూ ఉంటే కింది నుంచి నూడిల్స్ వస్తూ ఉంటాయండి. అవి ఒకటి ఒకటి అతుక్కోకుండా ఉండాలంటే దాంట్లోకి పొడి పిండి చల్లుతూ ఉండాలండి. ఆ లెంత్ మీకు ఎంత కావాలో చూసుకొని తిప్పుకోవచ్చు. ఇంకా మిగతా నూడిల్స్ అంతా కూడా అలాగే చేసుకోవాలండి. చూడండి, నూడిల్స్ మిషన్తో ఈ 2 ప్లేట్లలో చేసుకున్నామండి. ఇప్పుడు నూడిల్స్ మిషన్ లేని వాళ్ళు చేతితో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా కొంచెం పిండి తీసుకొని అది నూడిల్ షేప్లో వచ్చేలాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి బెల్లం యాడ్ చేసుకుందామండి. నూడిల్స్కి పొడి పిండి ఎంతైతే తీసుకున్నామో అంతే ఈక్వల్ క్వాంటిటీ బెల్లం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం కరిగేంత వరకు తిప్పుతూ ఉంటే చాలండి, మనకు చికెన్ పాకం అవసరం లేదు. ఇప్పుడు బెల్లం కరిగిందండి, ఇందులోకి నూడిల్స్ యాడ్ చేసుకుందాము. మనం ఇందాక నూడిల్స్ చేసేటప్పుడు పొడి పిండి కూడా మనం కలుపుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి.
నూడిల్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే కిందికి అడుగంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు నూడిల్స్ బాగా ఉడుకుతున్నాయండి. ఇందులో ఒకవేళ మీకు వాటర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, ఇలైచి పౌడర్, గసగసాలు, పలుకులు అన్నీ యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇందులో ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి, 3 to 4 స్పూన్స్. నేను 1 స్పూన్ వేస్తున్నాను, ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసింది. సన్నని మంట మీద ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఒకవేళ ఉడకలేదనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మూత తీసుకొని చూద్దామండి. ఉడికిపోయిందండి, ఇప్పుడు ఇది రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ చూసారు కదా వినాయకుడికి ఇష్టమయ్యే పాయసము. ఈ వంటకం ట్రై చేసి మీ కమెంట్స్ మాకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటకాలతో మీ ముందరుంటుంది మీ లైఫ్.